వాగర్త వివ సంక్త వాగర్త ప్రతిపత్తయే వందే పార్వతీ జగర నిదయే సర్వ విద్యానా గురవే విశసే విశషే రోగినాం దక్షిణామూర్తయే నమ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు పన్నెండు రాసుల్లో ముందుగా కన్యారాశి వారి యొక్క ఫలితాలు వ్యాపారాభివృద్ధిని నిరంతరం కోరుకుంటూ తమ తెలివితేటలతో వ్యాపార అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధిని పొందుతూ జీవనం సాగించేటువంటి ఈ కన్యారాశిలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పదాలు నక్షత్రం నాలుగు పదాలు నక్షత్రం ఒకటి రెండు రెండు పదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు తద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఆగస్టు నెల పదిహేడవ తేదీ వరకు లాభములో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తాడు ఆ కారణంగా ఈ కన్యా రాశి వారికి వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఆర్థిక అభివృద్ధిని పొందడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో వారికి నూతన పదవులు కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కానీ పొందడానికి అవకాశం ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని జన సహకారాన్ని సమాజంలో గుర్తింపుని వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని ఆర్థిక లాభాలని పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఆగస్టు ఏడు నుంచి లాభంలో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా ఈ రకంగా కన్యా రాశి వారికి స్త్రీ జన సహకారం కుటుంబ సౌఖ్యం విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం అలాగే ప్రయాణాల్లో లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాసంలో ఈ కన్యా రాశి వారికి రవి శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ప్రతికూలంగా సంచరించినటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి వాటి వల్ల ఎక్కువ ప్రతికూల ఫలితాలని చవిచువాల్సిన వాతావరణం కూడా కన్యా రాశి వారికి ఈ నెలలో ఉంది ప్రధానంగా తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు కన్యా రాశి వారికి అది అష్టమభావం అయింది కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవాల్సిన వాతావరణం కానీ ప్రయాణంలో ముఖ్యంగా వాహనాల సంబంధంగా ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కానీ వీరికి ఎదురవుతాయి అలాగే భూ సంబంధమైన విషయాల్లో కానీ వాహన సంబంధమైన విషయాల్లో కానీ కాస్త ఇబ్బందికర వాతావరణ వాతావరణాన్ని వీరు చవిచూడాల్సి ఉంటుంది ఇక కన్యా రాశికి రాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి ఈ బుధుడు పన్నెండు ఒకటి భావాల్లో సంచరిస్తున్నాడు అనగా సింహరాశిలోను కన్యరాశులను సంచారం కొనసాగడం వల్ల వృత్తి వ్యాపారాలన్నీ కూడా కాస్త మందగుండిగా నిదానంగా ముందుకు సాగే వాతావరణం ఉంటుంది వ్యాపారపరంగా ఎక్కువ వీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణాన్ని అనగా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి వెళ్ళాలా వద్దా అనేటువంటి సందిగ్ధ పరిస్థితిని కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పంచమ షాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా మకర రాశిలో సంచరిస్తున్నాడు ఈ కన్యా రాశి వారికి అది పంచమ భావం అయింది అనక ఆలోచనలు ఏవి కలిసి రావు సంతానంతో సమస్యలు ఏర్పడతాయి ఒక మానసికమైనటువంటి నిరాశను ఎదుర్కొనే వాతావరణం కూడా ఈ పంచమ శని వల్ల ఈ కన్యారాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు ఇక ద్వితీయంలో ఎప్పటి నుంచో తులారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది కనుక కన్యారాశి వారికి అది ద్వితీయ భావం అయింది వీరి మాటల వల్ల అపార్థాలు కానీ వీరు మాటల వల్ల కాస్త నిరాశ వాతావరణం కానీ కుటుంబంలో అశాంతి వాతావరణం కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఇక అష్టములో రాహు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో ఈ రాహు వల్ల విదేశీ వ్యవహారాలన్నీ కూడా వీరికి వ్యతిరేక ఫలితాలను అందిస్తాయి ఆటంకాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది అధికారుల నుంచి వీరికి సహాయ నిరాకరణ కూడా ఎదురవుతుందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఈ కుజుడు బుధుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి తప్పనిసరిగా వారు ఈ ఐదు గ్రహాలకు పరిహారాలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇందులో ప్రధానంగా అష్టములో రాహు సంచారం కొనసాగుతోంది కనుక ఈ కన్యారాశివారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించి అక్కడ నిత్యం అర్చన కానీ అమ్మవారికి నిత్య కుంకుమార్చన కానీ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయములో కేతువు సంచరిస్తున్నాడు ఈ ద్వితీయము యొక్క కేతువును సానుకూలపరచుకోవడానికి నిత్యం గణపతి ఆరాధన చేయాలి లేదు ఏమాత్రం అవకాశం ఉన్నా తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి శివాలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకోవడం వల్ల కూడా వేరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక పంచములో శని సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది కనుక కన్యారాశి వారు ప్రతి శనివారము ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పరమేశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోవడం అలాగే నిరుపేద ముసలివారికి ఏదైనా వైద్య సహాయం అందించడం ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ శని దోషము నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఒకటి పన్నెండు భావాల్లో బుధ సంచారం కొనసాగుతోంది కనుక ఈ కన్యారాశి వారు అనగా సింహరాశులోను కన్యరాశులోను బుధుడు సంచరిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నాడు కనుక సీతారామాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులతో అక్కడ ఉన్నటువంటి స్వామివారికి అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అలాగే మీకు అందుబాటులో ఉన్నటువంటి పేదవారికి కానీ మీ ఇంట్లో పనిచేసేటువంటి పనివారికి కానీ ఒక కేజీ పెసలను దానం చేయండి ఇక అష్టమంలో కుజు సంచారం కొనసాగుతోంది ఈ కుజుల వల్ల వచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాన్ని నిర్వర్తించి పూలను పండ్లను సమర్పించండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాసంలో కన్యారాశి వారు సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి కన్యారాశి వారందరూ కూడా చెప్పిన విషయాలు స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆర్థిక అభివృద్ధిని పొందుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం